స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి, అధికార వైకాపాకి చాలా వరకు అవసరం. సంక్రాంతికి ముందే వస్తున్నటువంటి స్థానిక పోరులో విజయం సాధించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గెలుపు గాలివాటం కాదని నిరూపించుకోవడం వైకాపా లక్ష్యమైతే, తప్పుడు ప్రచారాలకి మితిమీరిన హామీలకి ఆశపడి వైకాపా గెలిచిందని స్థానిక ఎన్నికల్లో గెలిచి తమ పట్టు మరోసారి చాటుకోవాలని టీడీపీ, ఇలా ఇద్దరూ పోటాపోటీగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అటు స్థానిక నాయకత్వాన్ని కూడా ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. రాజకీయంగా తమ బలం చూపించుకోవడానికి ఈ ఎన్నికలే చాలా కీలకం. అందుకే విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఇది పక్కన పెడితే ఇప్పుడు వైకాపా తెలుగుదేశం పార్టీలకి ఎన్నికలు చాలా కీలకం. జగన్ ఎన్నికల కోసం ఏమో మరి తెలియదు కానీ సంక్షేమ కార్యక్రమాలను వేగంగా శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఆయన రాష్ట్రం యొక్క భూములు కూడా అమ్మాలని నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇప్పటికే భారీగా అప్పులు తీసుకుని మరీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల లిస్టు చాలా పొడిగా ఉంది. అందులో భాగంగా కీలక సంక్షేమ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. తెలుగుదేశం విషయానికి వస్తే ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. రాజకీయంగా ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని చెప్పడానికి ఈ ఎన్నికల ద్వారా మంచి అవకాశం లభించినట్టయింది. ఈ ఎన్నికల్లో ఈ 6 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక సినిమా చూపిస్తున్నారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని, ప్రజల్ని మాయలో ఉంచుతున్నారని చంద్రబాబు అంటున్నారు. ఇసుక సహా అనేక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నాయని, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వేధించడం మొదలుపెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఇవన్నీ కూడా విపక్షానికి మంచి అవకాశంగానే చెప్పుకోవాలి. ఇక వైకాపా గెలుపుపై కూడా ప్రజల్లో రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల్లో విజయం సాధించేటువంటి సత్తా తెలుగుదేశం పార్టీకి బలం వచ్చిందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లైక్ ఇవ్వండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.